కొరుట్ల మండలం డిస్ట్రిక్ట్ జైచాల హరితార భాగంగా ఎంపీడీఓ సార్ గారు మాకు ఈత మొక్కలు 1200 చెట్లు ఇచ్చారు. దాని కొరకు మేము ఎస్ఓఎస్ కాల్వ ప్లస్ ఇడిచిపెట్టి ఖాళీ ప్లేస్లో గవర్నమెంట్ ప్లేస్లో ఈత చెట్లు పెట్టుకున్నాం. పెట్టుకుంటే దానికి సారు డిఈ గారు వచ్చి మెట్పల్లి నుంచి వచ్చి మీరు ఖచ్చితంగా చెట్లు తీసేస్తారా తీసేయరా దౌర్జన్యం చేసి మా మీద కేసులు పెడతామని బెదిరించి తీసేయండి అని 24 గంటల టైం ఇచ్చారు సార్. దాని కొరకు మేము సార్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసాం. గౌడ సంఘం సార్ 84 కుటుంబాలు ఉంటాయి సార్. శరత్ గారి ఆధ్వర్యంలో హరితహార కార్యక్రమంలో భాగంగా కొరుట్ల మండల్ సంగీం గ్రామంలో ఈత చెట్లు నాటే కార్యక్రమం గౌడ సంఘం వారందరి తరఫున చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో చెట్లు నాటిన తర్వాత 2 రోజులకు డిఈ గారు సత్యనారాయణ సారు సంగీం గ్రామానికి విచ్చేసి గౌడ సంఘం సభ్యులందరినీ పిలిపించి ఈ చెట్లను 24 గంటల లోపల తొలగించిన పక్షంలో మీ సంఘం సభ్యులందరి పైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి రిజిస్టర్ చేసి మిమ్మల్ని లోపలికి పంపిస్తామని హెచ్చరించడం జరిగింది. సో దానిలో భాగంగా గౌడ సంఘం సభ్యులందరూ కలిసి తీర్మానం చేసుకొని కలెక్టర్ గారిని సంప్రదించడానికి రావడం జరిగింది. సో హరితహారంలో డిస్టిక్ ఉత్తమ అవార్డు తీసుకున్నటువంటి శరత్ గారి ఆధ్వర్యంలోనే మేము కూడా జీవనోపాధి నిమిత్తం ఈ చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో దీనికి జాయింట్ కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి డిఈ గారిని హెచ్చరించి మా ఈత చెట్లను ఎలాంటి నష్టం జరగకుండా అదేవిధంగా కొనసాగించే విధంగా మాట్లాడడం జరిగింది. దానికి సార్ మా గౌడ సంఘం సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. సో మాకు ఇట్లాంటి సహకరించినందుకు గవర్నమెంట్కు పక్షాన కూడా మా సంఘం సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు.